బిరుదొడ్డి మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంపీటీసీ సుతారి నర్సింహులు దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ 66వ వర్ధంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. బిరుదొడ్డి మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించిన ఎంపీటీసీ సుతారి నర్సింహులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా దళిత సంఘాల నాయకులు రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు అర్పించారు. భారతదేశంలోనే విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చి భారతదేశానికి రాజ్యాంగం రచించిన వ్యక్తిగా ఎంతో ఉన్నతమైన మార్పును తెచ్చిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని ఈ రోజు మండల కేంద్రంలోని దళిత రంగాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇయాల కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇయాల అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇలాగనే దేశంలో కూడా ప్రతి ఒక్కరూ వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఇయాల తమ స్వార్థం కోసం ఇయాల ఒక అంబేద్కర్ అంటే ఒక దళిత వాడు దళితులకే అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అలా కాదు, ఇయాల అంబేద్కర్ అంటేనే రాజ్యాంగం రాయడం ద్వారానే ఇయాల భారతదేశానికి మొత్తం స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినాక రాజ్యాంగం రాయడం ద్వారానే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వచ్చింది. ఇయాల సమానమైన న్యాయం జరుగుతుంది కాబట్టి అంబేద్కర్ అన్నటోడు అందరికీ చెందినవాడు గాని ఒక దళితులకే చెందినవాడు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ అంబేద్కర్ జయంతిని కావచ్చు ఇయాల వర్ధంతిని కావచ్చు ఘనంగా జరుపుకోవాలి. ప్రతి ఒక్కరు గుండెల్లో జరుపుకోవాలి. ఇలా ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారంటే అంబేద్కర్ దయ వల్లనే కాబట్టి అది ఒకరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఇలా అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా జరుపుకోవాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో కోరుచున్నాం. 66వ వర్ధంతిని పట్టుకొని దాన్ని ఆలోచన చేసుకొని ఇప్పుడు అంబేద్కర్ అంటే అందరికీ మన బీసీ ఎస్సీ మైనార్టీ అందరికీ అంబేద్కర్ ఇలా ఓన్లీ ఏమున్న వాళ్ళు అంబేద్కర్కు అంటే అంబేద్కర్కు ఏమైంది అంటే ఆ అవసరం వచ్చినప్పుడు నేను కూడా అంబేద్కర్ వారసుని నేను నాకు కూడా అంబేద్కర్ మన రాజ్యాంగం కల్పించిండు నాకు ఓటు హక్కు ఇచ్చిండు అని మాట్లాడతారు. ఓటు వేసుకొని గెలిచినాం కదా సీట్ల మీద కూర్చుంటే అంబేద్కర్ దండేసే మానవుడు ఉండడు. మళ్ళీ వాళ్ళే ఎవరు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు కూడా కాదు ఎస్సీలే ఓన్లీ ఎస్సీలే వేయడము జరుగుతుంది అంబేద్కర్ దండ కోసం. ఓటు అవసరపడ్డప్పుడు నేను కూడా అంబేద్కర్ వారసునే పేరు చెప్పుకొని వస్తాను. ఇది మెయిన్ 66వ వర్ధంతి జరుపుకోవడం ఎంతో సంతోషంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఆయన చేసినటువంటి కృషిని ఈరోజు మరవక మేము మరవడం అనేది చాలా బాధ మరవలేని పరిస్థితి మరవలేని రోజు ఇరు. ఎందుకంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో బీసీ ఎస్సీ మైనార్టీలు వెనుకబడి ఉన్నారు. వీళ్లకు రాజ్యాంగంలో రిజర్వేషన్ రావాలి. వీళ్లకు రాజ్యాంగ రిజర్వేషన్ కల్పిస్తేనే వీళ్ళు డెవలప్మెంట్ అవుతారు. వీళ్ళు కొంచెము చదువులో కానీ చదువుకొని ముందుకోవాలంటే కూడా రిజర్వేషన్ కావాలని కోరినటువంటి అంబేద్కర్ గారి వర్ధంతి చేసుకోవడం ఎంతో సంతోషకరంగా వ్యక్తం చేస్తా ఉన్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.